మాటల రచయితగా స్టార్ కమెడియన్గా అనతి కాలంలోనే ఎదిగిన ఎల్బి శ్రీరామ్ తనదైన పంచ్మార్క్ డైలాగులతో ప్రేక్షకులను ఒకప్పుడు అలరించారు. లేటు వయసులో ఎల్బి ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నారు. ఈ మధ్యనే కొన్ని సినిమాలకు డైరెక్షన్ కూడా చేసిన ఆయన రీసెంట్గా యూట్యూబ్లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హాస్యమంటే పడిచచ్చే ఎల్బి ఈ ఇంటర్వ్యూలో భాగంగా ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలకు తన చతురతతోనే సమాధానమిచ్చారు. అనేక మంది గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పండి అంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నా దృష్టిలో ఒక ఝంజుమారుతం అని శ్రీరామ్ చెప్పారు. టాలీవుడ్కు చెందిన పలువురు దర్శకులు నటీనటులపై ఆయన తన అభిప్రాయాలను చెప్పారు. ప్రముఖ దర్శకుడు ఈవీవిని ఎవరెస్ట్ శిఖరంతో పోల్చారు. మెగాస్టార్ చిరంజీవి అంటే ఇంద్ర మెగాసింహాసనం అన్నారు. దర్శకుడు కె విశ్వనాథ్ అంటే కళా తపస్వి, దాదా సాహెబ్ యశస్వి, అన్నిటికీ మించి ఆయన ఎప్పటికీ శంకరాభరణం అని కితాబిచ్చారు. విలక్షణ దర్శకుడు క్రిస్ అంటే మట్టికి మనిషికి ఉన్న సంబంధం అని బదులిచ్చారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి అంటే తిప్పరా మీసం అంటూ జక్కన్న గొప్పతనం గురించి చెప్పారు. పరుచూరి బ్రదర్స్ అంటే సంచలనమని, బ్రహ్మానందం అంటే హాస్య విశ్వరూపమని అన్నారు. అలాగే ప్రముఖ మాటల రచయిత నటుడు తనికెళ్ల భరణి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి గొప్పగా చెప్పారు. తన గురించి కూడా తాను చాలా వింతగా చెప్పుకున్నారు శ్రీరామ్. వాడేవుడు, వాడొక చీమ, అలా వెళ్తూనే ఉంటాడు. ఏ పంచదార పలుకునో తనకంటే బరువైన ఓ బియ్యపు గింజను మోసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ మోసుకు వెళ్లేదాన్ని నలుగురికి పెట్టడానికో లేక మరి తాను మెక్కడానికో అన్నారు. ప్రస్తుతం చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ తీయడం మీదనే తన ధ్యాసంతా ఉంది అని, తన మనసులో ఉన్న భావాలన్నీ దాంట్లో అర్థం వచ్చేలా తీసే ప్రయత్నం చేస్తున్నానని అన్నారు శ్రీరామ్.